హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మనం చాలా నేర్చుకున్నాము మీకు డిఫరెంట్గా నేర్పించాను లైక్ ఇంగ్లీష్ గ్రామర్ తెలుగులో టెన్సెస్ ఇంకా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎలా నేర్చుకోవాలి డూ డజ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఇంగ్లీష్ గ్రామర్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి అదేవిధంగా ఇంగ్లీష్ కాన్వర్జేషన్ వితౌట్ గ్రామర్ అని ఒక ప్లేలిస్ట్ చేశాను దాంట్లో కూడా మనం గ్రామర్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎలా మాట్లాడాలి డాక్టర్తో ఎలా మాట్లాడేట్లు ప్యాసెంజర్స్తో ఎలా మాట్లాడాలి ఇంకా టెలిఫోన్లో ఎలా మాట్లాడే అలాంటి కొన్ని కాన్వర్జేషన్ సంభాషణలు కూడా క్లియర్గా చెప్పాను అది కాన్వర్జేషన్ వితౌట్ గ్రామర్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి సో ఇట్లా ఇంకా ఒకాబులరీ కూడా రెండు ప్లేలిస్టులు పెట్టాను జనరల్ ఒకాబులరీ అండ్ ఏ టు జెడ్ వొకాబులరీ ఇవన్నీ నేర్చుకుంటూ ఉండండి ఈరోజు మీకు ఈడియమ్స్ అంటే జాతీయాలు టెన్ ఈడియమ్స్ నేర్పిస్తాను ఎందుకు నేర్చుకోవాలి ఈడియమ్స్ అంటారా ఇది చాలా యూజ్ అవుతుంది మనం రోజు మాట్లాడే మాటలలో ఈ ఈడియమ్స్ ఎప్పుడైతే వాడతామో మన భాష చాలా చక్కగా ఉంటుంది వి స్పీక్ వెరీ కాన్ఫిడెంట్లీ మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అదేవిధంగా అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మనకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది భాష మీద గ్రిప్ మాట్లాడచ్చు అవతల వాళ్ళు మాట్లాడింది అర్థమవుతుంది మోర్ ఓవర్ ఈ జాతీయాలు ఈడియమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కెరియర్లో అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈరోజు జనరల్గా వాడే ఒక టెన్ ఈడియమ్స్ నేర్చుకుందాం వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఎప్పుడైనా నా క్లాస్కి వస్తే నాతో పాటు మాట్లాడండి లేదు నా వెనకాల మాట్లాడండి అప్పుడే ఇంగ్లీష్ వస్తుంది అంటే ప్రనౌన్సియేషన్ కానీ నోరు తిరగడం కానీ ఈజీ అవుతుంది సో కీప్స్ టాక్ కీప్స్ టాకింగ్ బిహైండ్ మీ ఆర్ కీప్ టాకింగ్ అలాంగ్ విత్ మీ నాతో కానీ నాతో వెనుక కానీ మాట్లాడి సరే క్లాస్లోకి వెళ్ళిపోదాం టెన్ జాతీయాలు పది ఈడియమ్స్ సో చూడండి ఫస్ట్ది నవ్ అండ్ దెన్ ఈ వీడియో కొంచెము ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇలా రాసాను మీరు వీలైతే కంప్యూటర్లో కానీ టీవీలో కానీ చూడండి చాలా మంచి క్లారిటీ కనపడుతుంది సరే ఫస్ట్ నవ్ అండ్ దెన్ నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు నవ్ అండ్ దెన్ ఇట్ హ్యాపెన్స్ నవ్ అండ్ నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అంటాం కదా అది నవ్ ఎన్ దెన్ ఇట్ హ్యాపెన్స్ డోంట్ వరీ అప్పుడప్పుడు అయితూ ఉంటుంది ఏం వరీ అవ్వద్దు నవ్ అండ్ దెన్ ఒక సెంటెన్స్ తీసుకున్నాను చూడండి జనరలీ ఐ డోంట్ డ్రింక్ కాఫీ జనరలీ ఐ డోంట్ డ్రింక్ కాఫీ నేను జనరల్గా కాఫీ తాగను బట్ నవ్ అండ్ దెన్ ఐ డ్రింక్ నవ్ అండ్ దెన్ ఐ డ్రింక్ అంటే అప్పుడప్పుడు తాగుతాను నవ్ అండ్ దెన్ ఐల్ బి విజిటింగ్ యువర్ హోమ్ డోంట్ వరీ ఇంకో సెంటెన్స్ నవ్ అండ్ దెన్ ఐల్ బీ విజిటింగ్ యువర్ హోమ్ డోంట్ వరీ అంటే అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తూ ఉంటాను వరీ అవ్వకండి నవ్ అండ్ దెన్ కీప్ కాలింగ్ మీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి నవ్ అండ్ దెన్ కీప్ కాలింగ్ మీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి ఈ అప్పుడప్పుడు మనం జనరల్గా వాడుతూనే ఉంటాం అప్పుడప్పుడు ఇట్లా అవుతుందిలే నవ్ అండ్ దెన్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్ సో అట్లా మనం అప్పుడప్పుడు నవ్ అండ్ దెన్ మర్చిపోరు కదా నెక్స్ట్ నారో ఎస్కేప్ నారో ఎస్కేప్ అంటే త్రుటిలో తగ్గిపోవడం తప్పిపోవడం అరే కొంచెం ఎస్కేప్ అయ్యండి లాస్ట్లో ఎస్కేప్ అయ్యండి కొంచెంలో తప్పిపోయింది ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయట నారో ఎస్కేప్ కొంచెం తప్పిపోయింది అని చెప్పనీకి మనం నారో ఎస్కేప్ అంటాము నారో ఎస్కేప్కి సంబంధించి ఒక సెంటెన్స్ చూడండి ఐ సా ఎ బిగ్ యాక్సిడెంట్ ఐ సా ఎ బిగ్ యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ చూశాను నేను ప్రమాదం యాక్సిడెంట్ అంటే ఐ సా ఎ బిగ్ యాక్సిడెంట్ బట్ ద డ్రైవర్ ఎస్కేప్డ్ నారోలీ ద డ్రైవర్ ఎస్కేప్డ్ నారోలీ అంటే డ్రైవర్ మాత్రం కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఒక పెద్ద లారీ లోయలో పడి పడబోతు పడింది అ బిగ్ లారీ ఫల్ ఇన్ సైడ్ ఆఫ్ ది వ్యాలీ బట్ డ్రైవర్ ఎస్కేప్డ్ నారోలీ డ్రైవర్ మాత్రం కొద్దిలో తప్పించుకున్నాడు అబ్బా అని చెప్తాం కదా అది ఎప్పుడైనా కానీ మనం అలా కొద్దిగా తప్పించుకోవడం నారో ఎస్కేప్ అంటాము కొద్దిగా తప్పించు ఇక్కడ మనము ఐ సో ఏ బిగ్ యాక్సిడెంట్ బట్ ద స్కూటరిస్ట్ ఎస్కేప్ నారోలీ స్కూటరిస్ట్ అనొచ్చు డ్రైవర్ అనొచ్చు ఎవరైతే వాళ్ళు పెట్టుకోండి నేరో ఎస్కేప్ ద యాక్సిడెంట్ వాజ్ వెరీ బిగ్ బట్ ఆల్ ద ప్యాసింజర్స్ ఎస్కేప్ నారోలీ అందరు ప్యాసింజర్స్ అందరూ కొంచెం తప్పించుకున్నారు గ్రేట్ గాడ్ ఈజ్ గ్రేట్ అలా మనం సెంటెన్స్ని అనుకోవచ్చు నెక్స్ట్ చూడండి మేకప్ యువర్ మైండ్ మేకప్ యువర్ మైండ్ అంటే కుదుట పెట్టుకోవడం మేకప్ యువర్ మైండ్ని మైండ్ సెట్ చేసుకో మైండ్ని ఒక చోటకి రప్పించుకొని ఇది అని నువ్వు సంజాయించుకోవడం దాన్ని మేకప్ యువర్ మైండ్ అంటాము మేకప్ యువర్ మైండ్కి సెంటర్స్ చూడండి బిఫోర్ గోయింగ్ టు మ్యారీ టు మేకప్ యువర్ మైండ్ పెళ్లి చేసుకునే ముందు మనసు కొంచెము మేకప్ చేసి పెట్టుకో చక్కగా పెట్టుకో అంటే టెన్షన్లెస్గా ఎస్ ఇతన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నాను ఈమెన్ మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని యాక్సెప్టెన్స్ తోటి మనం మైండ్ మేకప్ చేసుకుంటున్నాం అనమాట మేకప్ అంటే కుదుట పెట్టుకుంటున్నాం మనసుని మొదటి మెదడుకు సంజాయించుకుంటున్నాము అది దాన్ని ఏమంట మేకప్ యువర్ మైండ్ సెంటెన్స్ బిఫోర్ గోయింగ్ టు మ్యారీ నీడ్ టు మేకప్ యువర్ మైండ్ ఇంకో సెంటెన్స్ తీసుకుందాం బిఫోర్ జాయినింగ్ ఎనీ ఇన్ ఎనీ జాబ్ నీడ్ టు మేకప్ యువర్ మైండ్ జాబ్లో జాయిన్ అయ్యే ముందర మనసుని కొంచెం మేకప్ చేసుకోవాలి అంటే తయారు చేసుకోవడం రెడీగా చేసుకోవడం ఎస్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ దిస్ జాబ్ ఐ హ్యావ్ టు బీ రెడీ ఐ హ్యావ్ టు వర్క్ ఐ హెవ్ టు లర్న్ ఐ హ్యావ్ టు స్పీక్ ప్రాపర్లీ ఇట్లా మన మైండ్ని మేకప్ చేసుకుంటున్నాం బిఫోర్ జాయినింగ్ ఇన్ ఎనీ జాబ్ మేకప్ యువర్ మైండ్ క్లియర్ కదా ఓకే నెక్స్ట్ ఆన్ ఎడ్జ్ ఆన్ ఎడ్జ్ అంటే చివరిలో కూర్చోడం అనమాట యాక్చువల్లీ చైర్లో చైర్ మంచి ప్లేస్ ఉంటుంది కదా ఇది చైర్ అనుకోండి ఇక్కడ కూర్చోవడం అనమాట కార్నర్లో ఆనెడ్జ్ ఎడ్జ్లో కూర్చొని ఇట్లా ఆసక్తిగా ఆతృతగా చాలా క్యూరియాసిటీగా చూడడము లేకపోతే టెన్షన్ పడిపోవడము గాబర పడిపోవడం దాన్ని మనం ఆన్ ఎడ్జ్ అంటాం ఆన్ ఎడ్జ్ అంటే ఏంటి ఆ చివరిలో ఆ చైర్ చివరితో కూర్చుని ఇట్లా టెన్షన్గా అయిపోతున్నాడు అని చెప్పని చెప్పడానికి మనము ఆన్ ఎడ్జ్ అంటాం ఇక్కడ చూడండి ఆన్ ఎడ్జ్కి సంబంధించి అందాదున్ వాజ్ ఆన్ అన్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ అందాదున్ వాజ్ ఆన్ అండ్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ అందాదున్ అనే ఒక సిం హిందీ సినిమా ఉంది మీరు చూసారే చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది ప్రైమ్లో ఉంది ఈవెన్ ఐ థింక్ యూట్యూబ్లో కూడా దొరుకుతుంది అందాదున్ వాజ్ ఆన్ అండ్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ అందాధున్ మూవీ ఎలా ఉంటుందంటే చివరిలో కూర్చుని అంటే టెన్షన్ తోటి చాలా థ్రిల్లింగ్గా ఉండే సినిమా చివరిలో కూర్చుని చూస్తా ఏమవుతుంది నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ తోటి మనం చూస్తాం అనమాట ఆ సినిమా అంత థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పడానికి మనము ఆన్ ఎడ్జ్ వాడాము ఈ అందాదున్ సినిమా మనకు తెలుగులో కూడా వస్తుంది ఐ థింక్ హీరో ఇస్ నితిన్ నితిన్ హీరోగా పెట్టి తీస్తున్నట్టు నేను అదేదో కొంచెం ప్రోమో చూశాను ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ సరే ఎనీవే ఆన్ ఎడ్జ్ అంటే మనకి చాలా చివరిలో కూర్చుని టెన్షన్గా చూడడం ఆన్ ఎడ్జ్ ద మూవీ వాజ్ సో ఫ్యాంటాస్టిక్ అండ్ థ్రిల్లింగ్ ఐ సాట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ది చైర్ ద మూవీ వాజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ మ్యాచ్ థ్రిల్లింగ్ చాలా బాగుంది వండర్ఫుల్గా ఉంది చాలా థ్రిల్లింగ్గా ఉంది సో ఐ సాట్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ది చైర్ నేను ఆ చైర్ చివరిలో కూర్చుని ఎలా చూస్తున్నాను రిలాక్స్గా ఎప్పుడు చూస్తామో కూల్గా ఉంటే చూస్తాము సో ఇది ఆన్ ఎడ్జ్ నెక్స్ట్ లేట్ ఆఫ్లేట్ లేట్ అంటే ఈ మధ్య కాలంలో ఇప్పటి యుగంలో ఇప్పటి కాలంలో ఈ మధ్య కాలంలో ఆఫ్ లేట్ అలా వాడతాం సెంటెన్స్ చూడండి ఆఫ్ లేట్ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హయ్యర్ స్టడీస్ ఈ మధ్యకాలంలో చాలామంది పై చదువుల కోసం చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది పై చదువులు హయ్యర్ స్టడీస్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పని చెప్పడానికి మనం ఏమంటాం ఆఫ్ లేట్ మనం స్టార్టింగ్ ఈ మధ్య కాలంలో అంటాం కదా దానికి మనం ఆఫ్ లేట్ అని స్టార్ట్ చేస్తున్నాం ఆఫ్లేట్ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హయర్ స్టడీస్ ఆఫ్ లెట్ యు ఆర్ ఫైండింగ్ ఎ లాట్ ఆఫ్ హైక్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ ధరలు బాగా పెరుగుతున్నాయి కదా దానికే మనం ఇలా చెప్తున్నాం వన్ ఆయిల్ చూసారా మీరు ఐదర్ వాటి చూసే సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి పల్లీ నూనె కానీ ఏ ఆయిల్ అయినా తీసుకున్నా చాలా పెరిగిపోయినాయి దానికి మనం అనేది ఆఫ్ లీట్ ది ప్రైసెస్ ఆఫ్ ది ఆయిల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అలాట్ ఈ మధ్యకాలంలో ఆయిల్ రేట్లు చాలా పెరిగిపోయినాయి ఆఫ్ లేట్ పెట్రోల్ ప్రైసెస్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్డ్ లాట్ అంటే ఈ మధ్యకాలంలో పెట్రోల్ పైర్ ప్రైస్ కూడా బాగా పెరిగిపోయింది ఇట్ హ్యాస్ క్రాస్డ్ హండ్రెడ్ రూపీస్ ఓ బై గాడ్ హౌ ద పీపుల్ ఆర్ ట్రావెలింగ్ హౌ ద పీపుల్ ఆర్ మేనేజింగ్ స్పెషలీ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఓన్లీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ది ప్రైసెస్ ఇంక్రీజింగ్ ఆఫ్ లేట్ ఓకే ఆఫ్ లేట్ గుర్తుంటుంది కదా నెక్స్ట్ ఓపెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అంటే అందరికీ తెలిసిన రహస్యం సీక్రెట్ అంటే రహస్యం కదా ఓపెన్ సీక్రెట్ ఈ రహస్యం అందరికీ తెలిసిపోయింది అప్పుడు మనం అంటాం ఓపెన్ సీక్రెట్ ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్ ఇది అందరికీ తెలిసిన రహస్యమే మనం మీరు ఏదో రహస్యం అనుకున్న ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అందరు తెలిసిపోయింది రహస్యం అని చెప్పడానికి మనం ఓపెన్ సీక్రెట్ సెంటెన్స్ చూడండి ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్ దాట్ కోవిడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మెడిసిన్ టిల్ టుడే ఇది అందరికీ తెలిసిన రహస్యము ఏది అంటారా కోవిడ్ అనే రోగము మెడిసిన్స్ లేవు కోవిడ్ అనే రోగానికి మందులు లేవు ఇది అందరికీ తెలిసిన రహస్యమే ఓకే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇన్ ద ప్రజెంట్ సినారియో ద ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్ లాట్ ఇది అందరికీ తెలిసిన రహస్యమే అన్ని ధరలన్నీ బాగా పెరిగిపోతున్నాయి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ దాట్ డ్యూ టు కోవిడ్ మోర్ దెన్ వన్ క్రోర్ పీపుల్ లాస్ట్ దేర్ జాబ్స్ అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే తెలిసిన రహస్యం ఏంటి అంటే ఒక కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారట ఈ కోవిడ్ టైంలో డూ నాట్ వరీ యుల్ గెట్ బ్యాక్ ఎవ్రీ సిల్వర్ క్లౌడ్ హ్యాజ్ ఎ లైనింగ్ అంటే ప్రతి టా ప్రతి ఒక్కరికి టైం వస్తుంది డోంట్ వరీ ఎనీవే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అని మనం చెప్తున్నాం ఓపెన్ సీక్రెట్ ఇంకా చూడండి నెక్స్ట్ లూజ్ హార్ట్ డోంట్ లూజ్ యు హార్ట్ అంటే అధైర్యపడొద్దు డోంట్ లూజ్ యు హార్ట్ అధైర్యపడద్దు ఎప్పుడైనా హార్ట్ లూజ్ అవ్వడం అంటే నిజంగానే హార్ట్ లూజ్ అయిపోవడం కాదు అంటే డౌట్ పడ్డము అధైర్యపడ్డము భయపడ్డము ఇలాంటి వాటిని మనము అంటాం అధైర్యపడ్డమని సో దానికి చూడండి సెంటెన్స్ ఇట్స్ అన్ ఓప్ సారీ డోంట్ లూజ్ హార్ట్ డోంట్ లూజ్ హార్ట్ ఈవెన్ దో యూ డిడ్ నాట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ది క్లాస్ నీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రానంత మాత్రాన ఆధైర్యపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వనంత మాత్రాన ఆధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి మనం ఏమంటున్నామో డోంట్ లూజ్ హార్ట్ ఈవెన్ దో యూ డిడ్ నాట్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ది కాలేజ్ ఇన్ ది క్లాస్ ఏది కావాలంటే అది పెట్టుకోండి అంటే మనం స్టార్ట్ చేయడం డోంట్ లూజ్ యు హార్ట్ యు హ్యాడ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఐ అండర్స్టాండ్ బట్ డోంట్ లూజ్ యు హార్ట్ నీకు చాలా పెద్ద ప్రమాదం వచ్చిందని నాకు తెలుసు కానీ అధైర్యపడొద్దు డోంట్ లూజ్ యూ హార్ట్ ఓకే నెక్స్ట్ చూడండి కీప్ ఇన్ ద డార్క్ కీప్ ఇన్ ద డార్క్ అంటే దాచిపెట్టడం డోంట్ కీప్ ద థింగ్స్ ఇన్ ది డార్క్ అంటే అన్ని విషయాలు మీరు డార్క్లో పెట్టద్దు డోంట్ హైడ్ ద థింగ్స్ ఇన్ ది డార్క్ డోంట్ హైడ్ ద థింగ్స్ ఇన్ ది డార్క్ అంటే విషయాలను మీరు డార్క్లో అంటే దాచిపెట్టొద్దు కీపింగ్ ఇన్ ద డార్క్ అంటే కనపడకుండా పెడుతున్నావు దాచిపెడుతున్నావు అని చెప్పడానికి మనము కీప్ ఇన్ ద డార్క్ సెంటర్ చూడండి డోంట్ కీప్ యువర్ పేరెంట్స్ ఇన్ డార్క్ అబౌట్ యువర్ కెరియర్ డోంట్ కీప్ యువర్ పేరెంట్స్ ఇన్ ది డార్క్ అబౌట్ యువర్ కెరియర్ నీ యొక్క కెరియర్ గురించి ఏదో చదువుతున్నాం నటిస్తున్నామో అంటే సరిపోదు కదా నీకు చదువు అబ్బుతుందా లేదా ఏ కోర్స్ తీసుకుంటావు దేంట్లో పైకి వస్తావు ఏం చేయదలుచుకున్నావు ఇవన్నీ మీ తల్లిదండ్రులు క్లియర్గా చెప్పండి డోంట్ కీప్ దెమ్ ఇన్ డార్క్ వాళ్ళని డార్క్లో ఉంచకండి వాళ్ళకి ఏమీ తెలియ తెలియకుండా దాచిపెట్టద్దు ఇంకా వేరే రకంగా తీసుకోండి డోంట్ కీప్ యువర్ పేరెంట్స్ ఇన్ డార్క్ అబౌట్ యువర్ సీక్రెట్ మ్యారేజ్ సీక్రెట్గా ఎక్కడైనా మ్యారేజ్ చేసుకున్నారు తిరుగుతున్నారు దుంకుతున్నారు డోంట్ కీప్ దెమ్ ఇన్ డార్క్ ఇట్ ఈస్ నాట్ ఫేర్ టెల్ దమ్ క్లియర్లీ వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి చెప్పకుండా ఏ విధ రహస్యాలు దాచిపెట్టొద్దు డోంట్ కీప్ దమ్ ఇన్ డార్క్ టెల్ దెమ్ క్లియర్లీ ఇఫ్ దిస్ కోల్డ్ డజన్ మ్యాటర్ సే సారీ యూ కెన్ టచ్ దేర్ ఫీట్ ఇట్ డజన్ మ్యాటర్ బట్ టెల్ దెమ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్లీ అన్నీ క్లియర్గా చెప్పండి అర్థమవుతుంది కదా నెక్స్ట్ కీప్ ఇన్ ద డార్క్ అయిపోయింది నెక్స్ట్ హై టైమ్ ఇట్స్ హై టైమ్ అంటే ఇది సరైన సమయం ఇంక ఇంకా దీనికంటే మించిన సమయం లేదు ఇదే హై టైం ఇది ఇది ఈ టైం మ్యాక్సిమం టైం అనమాట ఈ టైం మనం చెయ్యాలి ఇట్స్ హై టైమ్ ఐ హ్యావ్ టు గెట్ ఎ జాబ్ ఇట్స్ హై టైమ్ ఐ హావ్ టు గెట్ ఎ జాబ్ అంటే నాకు ఉద్యోగం రావాల్సిన సమయం ఇదే ఇట్స్ హై టైమ్ ఐ హ్యావ్ టు బీట్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది సరైన సమయం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్లా నేను క్రాక్ చేయాలి ఇట్స్ హై టైమ్ ఐ హ్యావ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ ఓకే హై టైమ్ చాలా పీక్ టైం అనమాట అది సో దానికోసం మనం ఇంకో సెంటర్స్ తీసుకున్న చూడండి ఇట్స్ హై టైమ్ టు సర్చ్ ఫర్ ఎన్ ఓన్ హౌస్ ఇట్స్ హై టైమ్ టు సర్చ్ ఫర్ ఎన్ ఓన్ హౌస్ డబ్బులు సంపాదించుకున్నాము కొంత ఉన్నాయి ఇట్స్ హై టైమ్ టు సర్చ్ ఫర్ ఎన్ ఓన్ హౌస్ ఇప్పుడన్నా మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి కదా ఇట్స్ హై టైమ్ టు ఓన్ హౌస్ ఇంకా వాడండి మీరు ఇట్లా నెక్స్ట్ చూడండి లేమ్ ఎక్స్క్యూజ్ లేమ్ ఎక్స్క్యూజ్ అంటే కుంటి సాకు కుంటి సాకులు చెప్పకు నాకు యూ ఆర్ కమింగ్ లేట్ టు ఆఫీస్ అండ్ యు ఆర్ గివింగ్ లేమ్ ఎక్స్క్యూజెస్ లేటుగా వస్తున్నావు ఆఫీస్కి మై మళ్ళీ పైనుంచి కుంటి సాకులు చెప్తున్నావు అని చెప్తాం కదా చెప్తాం కదా అప్పుడు వాడతాం అనమాట డోంట్ గివ్ మీ లేమ్ ఎక్స్క్యూజెస్ యు ఆర్ ఆల్రెడీ లేట్ ఐ డోంట్ వాంట్టు హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అంటే నువ్వు కుంటి సాకులు చెప్పకు ఆల్రెడీ లేట్ వచ్చి ఇంకా పైనుంచి సాకులు చెప్తున్నావా అని తిట్టడానికి బాస్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్ని టీచర్ కానీ అప్పుడు వాడతారనమాట మీ అబ్బాయి మీకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు వెళ్ళి లేటుగా వచ్చాడు అమ్మ ఒక క్లాస్ ఉండి ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ నేను కలిసి నైట్ కంబైండ్ స్టడీ చేశాము అని అన్నాను అనుకోండి అప్పుడు మీరు అన్న డోంట్ గివ్ ఎనీ లేమ్ ఎక్స్క్యూజెస్ ఐ నో ఎవ్రీథింగ్ యు వేర్ డిడ్ యూ గో ఐ నో టెల్ మీ క్లియర్లీ ఏం చెప్పొద్దు అబద్ధాలు చెప్పొద్దు చెప్పండి ఏమైంది అట్లా అనొచ్చు ఇక్కడ మనం తీసుకున్నది డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్ వెన్ యూ డిడ్ నాట్ డూ యువర్ వర్క్ డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్ నాకు కుంటి సాకులు చెప్పొద్దు డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్ వెన్ యూ డిడ్ నాట్ డూ యూర్ వర్క్ నీ పని నువ్వు చేయనప్పుడు నీ పని నువ్వు చేయలేదు ఆఫీస్ వర్క్ అవ్వచ్చు హోంవర్క్ అవ్వచ్చు స్కూల్ పిల్లలు అయితే హోమ్వర్క్ వెన్ యూ డిడ్ నాట్ డూ యూర్ హోంవర్క్ అనండి పిల్లలైతే స్కూల్ పిల్లలు అయితే వెన్ యూ డిడ్ డిడ్ నాట్ డూ యూర్ వర్క్ అనండి నార్మల్గా ఆఫీస్లో అయితే కనుక ఓకే మనం వాడాల్సింది డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్ వెన్ యూ డిడ్ నాట్ డూ యూర్ వర్క్ అమె క్లియర్ సో మొత్తం టెన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇవి అర్థమైతే కనుక కింద కామెంట్ బాక్స్లో ఎన్ని వీలైతే అన్ని కొన్ని సెంటెన్స్ మీరు ట్రై చేయండి ఒక బుక్ తీసుకొని నేర్చుకొని మీరు ట్రై చేసిన సెంటెన్స్ ఒకసారి రాసుకొని చెక్ చేసుకొని ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకొని వన్స్ ఇఫ్ యూ కన్ఫామ్ దాట్ ఇట్ ఈస్ కరెక్ట్ ఓకే నేను ట్రై చేశాను బాగానే ఉంది అనుకుంటారా అప్పుడు డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో ఇలాంటి ఈడియం సంబంధిత సెంటెన్స్ రాయండి కామెంట్ బాక్స్లో రాయండి రాస్తే ఏమవుతుందంటారా మీరు రాసింది పది మంది చదువుతారు పది మంది రాసినది మీరు చదువుతారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆర్ యూస్ మన యొక్క భావాలని ఒకరినొకరితో పంచుకొని ఈ విధంగా మనం లాంగ్వేజ్ని గట్టిగా డెవలప్ చేసుకోవచ్చు ఏమంటారు అవునంటారా వెంటనే కామెంట్ బాక్స్లో ట్రై చేసి రాయండి ఎంత కష్టపడి వీడియో చేసినందుకు మీరందరూ మంచి ఫలితాన్ని పొందాలి సింప్లీ వాచ్ చేసి చాలా బాగుంది మేడం ఎక్సలెంట్ మేడం గుడ్ మేడం అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు అవుట్ ఫర్ మీ నాకు అది కాదు రిజల్ట్ కావాలి సో ఇంకొకటి ముఖ్య విషయం నాతో పాటే అంటున్నారు కదా ఏ వీడియో ఎనీ ఇంగ్లీష్ వీడియో స్పోకెన్ ఇంగ్లీష్ కానీ స్పోకెన్ హిందీ కానీ నాతో పాటు మాట్లాడండి అప్పుడు మీకు ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది భాష మీద పట్టు భాష మీద ఒక అండర్స్టాండింగ్ ఒక కమాండ్ అనేది మీకు అప్పుడే వస్తుంది ఎప్పుడు మాట్లాడతారో అప్పుడే సో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ ఎవరైనా కానీ గ్రూప్ క్రియేట్ చేస్తుంది దాంట్లో కూడా మీరు వాట్సాప్లో చాలా యాక్టివ్గా ఉంటారు నాకు తెలుసు దాంట్లో చాటింగ్ కూడా ఇంగ్లీష్లోనే మొదలు పెట్టండి సరిపోతుంది ఏదైనా వీడియో నచ్చితే మన వీడియోస్ ఉన్నాయి కదా స్పోకెన్ ఇంగ్లీష్ ఇది ఇది చూడు దీనికి సంబంధించి మనం డిస్ డిస్కస్ చేసుకుందాం మనం పంపించుకోండి నేర్చుకోండి అంతే నేర్చుకుంటా ఉంటే ఇంకా ఎంగగా తయారవుతాం ఏజ్ తెలియదు మనకి నమ్మండి ఇది నిజమే సో కీప్ ఆన్ లర్నింగ్ సంథింగ్ నేర్చుకోవడానికి మన ఏజ్ సరిపోదు నేర్పించడానికి కూడా ఏజ్ సరిపోదండి సరే సో కీప్ లర్నింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో విత్ ఎ గుడ్ టాపిక్ అంటిల్ దెన్ వాట్ యూ డూ కీప్ స్మైలింగ్ కీప్ షైనింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్ గుడ్ లక్